करोना लॉकडाउन नेपथ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సహాయం కింద పేదలకు ఉచిత రేషన్ అందించడంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగిందని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ తెలిపారు. అర్హులైన కార్డులు ఉన్న వారందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు గాను ఏప్రిల్ నేడు ఇవ్వాల్సిన సరుకులు విషయంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఉన్నందువలన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్చి 29వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇక్కడ మేము బీసీ కాలనీలో ఉంటున్నామండి ఒక 11 సంవత్సరాల నుంచి. కానీ మాకు ఒక రేషన్ కార్డు లేదండి. ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి ఇస్తున్న 10 కేజీలు బియ్యమును కందిపప్పు మాకు ఏమీ అందట్లేదండి. నేను ఇద్దరు ఆడపిల్లలతో ఉంటున్నాను. మా ఆయన ఏమో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారండి. మేము చాలా ఇబ్బందిలో ఉన్నామండి. మాకు ఎలాగైనా రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. మేము సచివాలయంకి వెళ్ళి అప్లై చేయడానికి వెళ్తే వాళ్ళు తీసుకోలేదు. గ్రామ వాలంటీర్ కూడా మా ఇంటికి రాలేదండి. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. గౌరవనీయులైన కలెక్టర్ గారికి మాకు రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. నా పేరు ఉప్పులూరి అనుపమ అండి. బాలాజీ నగర్లో నివసిస్తున్నాం 5 ఏళ్ళయ్యి. మేము ఇద్దరు ఆడపిల్లలు. మాకు ఆయనకి ప్రైవేట్ ఉద్యోగం. లాక్డౌన్ కారణంగా కరోనా నుంచి ఉద్యోగం పనికి కూడా వెళ్ళటం లేదు. కాబట్టి మేము ఇంతకుముందే 5 ఏళ్ళై ట్రై చేస్తున్నాం, రేషన్ కార్డుకి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెట్టుకున్నాము. సచివాలయంకి అప్లికేషన్ వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు మాకు కార్డు రాలేదు. కాబట్టి కరోనా కారణంగా మీరు ఏమైనా ఆర్థిక సహాయం ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇస్తాము అని అంటున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వినిపించుకుంటున్నాము. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా రేషను బియ్యం పప్పు 1000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మాకు ఇస్తారేమో అని వినిపించుకుంటున్నాము. కాబట్టి రేషన్ కార్డు కూడా మాకు ఇస్తారేమో అని ఇస్తారని ఆశిస్తున్నాము. కరోనా లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ ఉచిత రేషన్ బియ్యాన్ని ఇవ్వమని చెప్పడంతో విజయనగరం జిల్లాలో మొదటి 2వ విడత కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిందని చెప్పేసి జిల్లా ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మన విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ వద్ద మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు కరోనా సందర్భంగా ఉచిత రేషన్ బియ్యం ఇవ్వమని చెప్పారు. అది ఈ నేపథ్యంలో జిల్లాలో పంపిణీ ఎలా ఉంది? ఏమైనా ఇంకా అందలేదు, ఫిర్యాదు వచ్చాయా? మరిన్ని విషయాలు వివరంగా చెప్తారని అడుగుతున్నాను సార్. యాక్చువల్గా మనకి ఏప్రిల్ మంత్లో, అంటే ఏప్రిల్ మంత్ కోటా కోసం మార్చి 29 నుండే మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. ఫ్రీ బియ్యం, ఫ్రీ కందిపప్పు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అయితే అక్కడికి వచ్చేటప్పటికి మనకి కీ రిజిస్టర్ అని ఉంటుంది. కీ రిజిస్టర్ అంటే ఎవరికి మనం సరుకులు ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ధారించేటటువంటి పట్టిక. అది ఏప్రిల్కి వచ్చేటప్పటికి మనం రైస్ కార్డులు చొప్పున ఇవ్వాలి. మార్చి వరకు రేషన్ కార్డులు ఉండేవి, ఏప్రిల్ నుంచి రైస్ కార్డ్స్ ఉండాలి. దాంట్లో మరి అర్హులైనటువంటి వాళ్ళని వెరిఫికేషన్ చేయడము, వెరిఫికేషన్ చేసి అనర్హుల్ని తేల్చడం, ఇవన్నీ కూడా ఏప్రిల్లో జరిగినటువంటి ప్రక్రియ. కానీ ఎవరైనా మరి ఏ కారణం చేతైనా ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడకూడదు అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏంటంటే, మార్చిలో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అందరికీ కూడా మరి ఈ యొక్క బియ్యము కందిపప్పు ఉచితంగా ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అందుకే మనం ఏప్రిల్లో మొదటి దఫా ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశామో అందులో 650467 మందికి మనం ఫ్రీగా ఇచ్చాము బియ్యము కందిపప్పు. తర్వాత మరలా ఏప్రిల్ 16వ తారీఖున 2వ విడతగా మరలా బియ్యము, తర్వాత శనగలు, ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటటువంటి శనగలు ఇమ్మని ఆదేశాలు జారీ చేశారు.
సో ఏప్రిల్లో మొదటి దఫా చేసినప్పుడు మనం 91.55% మందికి అంటే 624,112 మంది మార్చిలో ఇస్తే 650,467 మందికి అంటే ఇంకా అదనంగా 25,000 మందికి ఎడిషనల్గా మనం ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది అంటే అందరూ వచ్చి తీసుకుంటున్నారు పోర్టబిలిటీలో ఉన్న వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ తీసుకున్నారు ఈ రెండో దఫాకు వచ్చేటప్పటికీ ఇంకా 25,000 మంది ఎడిషనల్గా అంటే 653,319 మందికి అంటే 91.94 అంటే 92% మనం ఇవ్వడం అంటే మార్చి నెలలో 87% ఇస్తే ఏప్రిల్ మొదటి దఫాకు వచ్చేటప్పటికి 91.5% ఇస్తే ఏప్రిల్ రెండో దఫాకు వచ్చేటప్పటికి 92% మందికి అంటే పోర్టబిలిటీలో వేరే ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉన్న లేకపోతే ఎవరికి మరి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మనము ఇంకా 25,000 మందికి అడిషనల్గా మనం బియ్యము శనగలు ఇవ్వడం జరిగింది మళ్ళా సో ఈ విధంగా కార్డు లేదు అనేటటువంటి పరిస్థితి రాదు ఎందుకంటే మనం మార్చ్ మరి కీ దిశ ప్రకారం ఇచ్చాం కాబట్టి ఆ సమయంలో అర్హులైనటువంటి వాళ్ళు అప్పుడు కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరిగింది సరే ఇప్పుడు రేషన్ కార్డులకి పెట్టుకున్నారా సార్ కొంతమంది వాళ్ళకి సచివాలయంలో అప్లై చేసాండి మాకు ఇంతవరకు రాదు మేము జనవరి ఫిబ్రవరిలో కూడా 2 సార్లు అప్లై చేసి ఇచ్చాము మాకు ఇంతవరకు మరి రేషన్ కార్డు ఏ విధంగా కార్డు రాదు అంటున్నారు సార్ మాకు మరి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి చాలామంది అంటున్నారు సార్ దీనిపైన మీరు ఏమైనా కాస్త చెప్పాలని అనుకుంటున్నాను మనకి స్పందన గ్రీవెన్సెస్లో వచ్చినటువంటి ఇంచుమించుగా 3,500 కార్డుదారులది 6-step వ్యాలిడేషన్ కూడా అయిపోయి వచ్చింది ఆ డేటా ఎంట్రీ కూడా నిన్నటికి అయిపోయింది సో వాళ్ళకు కూడా మరి అర్హులుగా తీసుకొని వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుండి లబ్ధి వస్తుందో అది రేషన్ షాప్ అవ్వచ్చు మిగిలినటువంటి లబ్ధులు ఏవైతే ఉన్నాయో ఆయా లబ్ధులు కూడా ఆ 3,500 మందిది మనం ఎంక్వైరీ చేసి అప్లోడ్ చేసేసాం వాళ్ళకు కూడా అవన్నీ కూడా వర్తింపబడతాయి ఈ రేషన్ సర్వ్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే స్పందనలో ఎవరికైతే మళ్ళీ అదనపు కార్డులు వస్తున్నాయో వాళ్ళకి ఇప్పుడు 3 డేస్లో వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా రేషన్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు అందువల్ల లబ్ధిదారులు ఎవరో ఆందోళన చెందొద్దు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సచివాలయ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆయన చెప్తున్నారు 19 రవి ఇది